హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, కేసీఆర్ ఇస్తున్నటువంటి 12 కేజీల రైస్కు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అదేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా తెలంగాణ ప్రభుత్వం తెలుపు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 12 కేజీల రైస్ను సరఫరా చేయాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నిన్నటి నుండి గురువారం రోజు నుండి చాలా ప్లేసులలో ఈ యొక్క 12 కేజీల బియ్యాన్ని సరఫరా చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. కానీ రేషన్ షాపుల వద్ద తెలుపు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. సో అంటే ఒకే బయోమెట్రిక్ మిషన్ మీద ప్రతి ఒక్కరి కూడా తమ్ము పెంట్ వేయాల్సి వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా వేయడం వల్ల కరోనా అనేది రాష్ట్రమంతటా విజృంభించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రేషన్ షాపుల వద్ద 12 కేజీల బియ్యాన్ని ఇచ్చేటటువంటి విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క 12 కేజీల బియ్యాన్ని నేరుగా అర్హులైనటువంటి లబ్ధిదారుల ఇంటికే డిస్ట్రిబ్యూట్ పంపించాలి అనేటటువంటి ఒక ఆలోచనలో ఈ యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖనైతే నిమగ్నమై ఉండడం జరిగింది. సో కాబట్టి మనకు ఇప్పుడు ఈ యొక్క 12 కేజీల రైసు సరఫరా అనేది తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఇంటి వద్దకే పంపించేటటువంటి విధానాన్ని గురించి పౌర సరఫరాల శాఖనైతే ఆలోచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1500 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాల్లో వేయడానికి చర్యలైతే ముమ్మరం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తాత్కాలికంగానైతే 12 కేజీల రైస్ సరఫరా అనేది నిలిపివేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనొచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.